వరదలతో నష్టపోయిన రైతులు ప్రజలెవ్వరూ ఆధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణ రెడ్డి తెలిపారు. శనివారం మొగుళ్ళపల్లి మండలంలో ఎమ్మెల్యే గంద్ర విస్తృతంగా పర్యటించారు. అంకుషాపూర్, ఇసిపేట, బంగ్లపల్లి, గుడిపహడ్, వేములపల్లి, ములకలపల్లి, కొరికిశాల గ్రామాల్లో ఎడతెరిపిలేని భారీ వర్షాలతో అస్తవ్యస్తంగా మారిన రోడ్లను, తెగిన చెరువులను, కూలిన బ్రిడ్జిలను, ఒరిగిన చెట్లను, నీటమునిగిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం వరద బాధితులతో మాట్లాడి ప్రభుత్వ పరంగా అందిస్తున్న నిత్యావసర సరుకులను అందజేసి వారిలో మనోధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంద్ర మాట్లాడారు. అకాల వర్షాలకు చాలా నష్టం జరిగింది. అందులో ఎక్కువగా ముగులపల్లి మండలంలో కూడా చాలా చెరువులు తెగిపోయినాయి, రోడ్లన్నీ కూడా విధ్వంసమైనాయి, కరెంటు పోల్స్ అన్నీ కూడా ఇరిగిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ఇది చెప్పడానికి లేనంత నష్టం జరిగింది. ఇప్పుడే అధికారులంతా కూడా నష్టం యొక్క వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నష్టం మీద ఒక సమీక్షా సమావేశాన్ని కూడా పెట్టుకుంటున్నాం. అధికారులతోటి వారందరికీ కూడా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి ఎప్పట్లోపటి ఇవన్నీ కూడా పూర్తి చేయాలనేదానికి మేము అందరం కూడా మా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా కూర్చొని సాప్రియాట్లో ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా రోడ్స్, తర్వాత తెగిపోయినటువంటి చెరువులు మరి ఈ సీజన్లో చేయగలిగినటువంటి ఏమైనా ఉంటే ఈ సీజన్లో చేసి రైతులకు తిరిగి అందుకని ఇంకా వర్షాకాలం కూడా ఇంకా భవిష్యత్తులో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మాట్లాడుకుంటాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మన నియోజకవర్గంలో జరిగినటువంటి నష్టం యొక్క వివరాలను వారికి అందించి మరి ప్రభుత్వ సహకారం ద్వారా వీటన్నింటి కూడా చేయాలని చెప్పి అడగడానికి రేపు తప్పకుండా పోదాం. ఏదైనా జరిగినటువంటి నష్టం మాత్రం చెప్పలేనంత నష్టం జరిగింది. అన్ని రకాలుగా నష్టం జరిగింది. పంట పొలాలు కూడా కొట్టుకుపోయినాయి, ఇసుక మెటలు పెట్టినాయి, చాలా పెద్ద మొత్తంలో రైతులకు కూడా ఇబ్బంది వచ్చింది. మరి ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి మేమంతా ప్రయత్నం.